ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్టు ఆధ్వర్యంలో 11వ పీఆర్సీ అమలు చేయాలని, 6 విడతల పెండింగ్ డిఎలను కూడా మంజూరు చేయాలని, టీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ చిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రాథమిక విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడాన్ని మానుకోవాలన్నారు. నెలవారీ పదోన్నతులు కల్పించాలని, ఏపీ జిఎల్ఐ పీఎఫ్ క్లోజర్లు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ఎన్జీఓ అధ్యక్షులు శేషుబాబు, శ్రీనివాసరావు, సిఏటియు నాయకులు వసంతరావు, ఏఐటియుసి నాయకులు శామ్యూల్, పెన్షనర్ నాయకులు గంగాధర్, శ్రీనివాసాచార్యులు, సంజీవ్ పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టు నాయకులు సిద్ధపాపారావు, గౌరవర్తిన సూరిబాబు, షేక్ జానిభాష, కురా శ్రీనివాసరావు, వంక ప్రభాకరరావు, పిఎస్పి ప్రసాద్, కె వెంకటేశ్వర రెడ్డి, కె వీరాంజనీలు, భవనం శ్రీనివాసరెడ్డి, మల్లేశ్వరరావు, హనుమంతరావు, రాజేష్, సయ్యద్ జాని, వెలుగొండరెడ్డి, ఒడ్డు బాలచందరావు, బండి భిక్షాలు బాబు, వీరప్రసాద్, తాంబా నర్సారెడ్డి, మస్తాన్, కిషోర్, భవానీ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు వినతి పత్రం అందజేశారు. పోతే ఏదన్నా చిన్న విషయాలు ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుని ఏదో వాళ్ళ పని ఏదో చెప్పారు తప్ప ఏదన్నా ఉంటే ప్రభుత్వ సలహాదారులు అయితే చెబుతా ఉన్నాం. ఎందుకంటే మన పదవీ విరమణ సన్మాన సభలో చాలా పేపర్లు వచ్చేసింది సిపిఎస్ రద్దు, కొన్ని పేపర్లు హెడ్డింగ్ పెట్టేశారు సిపిఎస్ ఇప్పుడు రద్దు చేయడంలో బాబు అని నేను అనుకుంటాను. ఎలా చూస్తే ఆయన ఫ్యాక్టు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11వ పీఆర్సీ అమలు, 6 విడతల డిఏ బకాయిలు మంజూరు కోసం, అలాగే సిపిఎస్ రద్దు కోసం ఈరోజు అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా, అలాగే మీ మేనిఫెస్టోలో ఉన్నది మేము కొత్తగా ఏమడగట్లేదు, కేవలం మీ మేనిఫెస్టోలో మీరు ఏదైతే భగవద్గీతగా ఖురాన్గా ఒక చాలా పవిత్రమైన గ్రంథంగా భావించే మేనిఫెస్టోలో ఉన్నదాన్ని మేము ఈరోజు కూడా అమలు పరచమని చెప్పి మీరు గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని గురిచేసిందో ఆ నిర్లక్ష్యం కారణంగా ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, పెన్షనర్లు కానివ్వండి తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తే ఆ రోజు మీరు పాదయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం రావడంతో వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని, డిఏ ఏదైతే ఇంకా బకాయిలు ఉన్నాయో అలాగే కొత్తగా రావాల్సినవి కానివ్వండి సకాలంలో చెల్లిస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే పిఆర్సీ కూడా వెంటనే అమలు చేస్తాం, ఐఆర్ కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇస్తామని చెప్పి దానిలో భాగం 21% ఐఆర్ కూడా ఇచ్చి ఉన్నారు. మేము ఎంత సంతోషించాం, ఉద్యోగుల పక్షాన ఉద్యోగులు ఫ్రెండ్లీగా వచ్చిన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి అన్ని కోరికల్ని కూడా న్యాయబద్ధంగా ఎప్పటికప్పుడు అమరవిస్తారని చెప్పి మేము నమ్మాం. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వానికి ఎంతో సహకరించాం. కానీ ఈరోజు గమనించినట్లయితే 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికీ కూడా ఉద్యోగులకి మీరు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని చెప్పి అటు ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల్లో కానివ్వండి, పెన్షనర్లో కానివ్వండి తీవ్రమైనటువంటి మానసిక క్షోభ అనేది ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రాధాన్య క్రమాల్లో మీ యొక్క ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రత్యేకమైనది కాదు, మీలో భాగం, ప్రభుత్వంలో భాగం కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులకి వెంటనే ఏదైతే ఈ పీఆర్సీ అమలు గురించి కానివ్వండి, 6 విడతల డిఏ మంజూరు చేయాలని కానివ్వండి, సిపిఎస్ కానివ్వండి వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.